అయోధ్య రామ మందిర నిర్మాణానికి అత్యంత కీలకమైనటువంటిది ఇంతకుముందే మనం చెప్పుకున్నాం 1100 కోట్ల రూపాయలు కావాలన్నటువంటిది వేసుకున్నటువంటి అంచనా. అయితే భారతదేశంలో ప్రజలకి ఎంతగా ఆ ఆలయంతో ఉన్నటువంటి అనుబంధం లేదా ఆలయం కావాలన్నటువంటి తపన ఉంది అనడానికి సాక్ష్యం ఏంటంటే, ఒక ఏడాదో రెండేళ్ళలో కష్టపడితే డబ్బులు వస్తాయి అనుకున్నటువంటిది నెల తిరిగేటప్పటికి ఇప్పుడు 1511 కోట్ల రూపాయలు విరాళాలు వచ్చినాయి. ఇది స్వయంగా రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కోశాధికారి స్వామి గోవింద్ దేవ్ గిరి మహారాజ్ ప్రకటించినటువంటిది. ఫిబ్రవరి 11 సాయంత్రం నాటికి 11511 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఈ ఆలయ నిర్మాణానికి 1100 కోట్లు ఖర్చు అవుతుంది అనుకుంటే, ఈ డబ్బులు వచ్చినటువంటి నేపథ్యంలో నిర్మాణానికి కోసం చుట్టుపక్కల ఉన్న భూమిని కూడా కొనడానికి ట్రస్ట్ రెడీ అయింది. అందుకే ఖర్చు ముందుగా అంచనా వేసిన దానికంటే ఇంకా ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రెడీ అని చెప్పారు. ఇదే కాకుండా నిర్మాణం కోసం సూరత్కి చెందినటువంటి ఓ బాలిక రామకథలు పారాయణం చేస్తా కూడా 50 లక్షల రూపాయల వరకు సేకరించడం, అట్లాగే అనేక మంది అనేక రకాలైనటువంటి ప్రయత్నాల ద్వారా చేసుకొస్తూ ఉన్నారు. భారతీయ సమాజానికి రాముడితో పెనవేసుకున్నటువంటి బంధం, అయోధ్య రామాలయ నిర్మాణం పట్ల భారతీయులకు ఉన్నటువంటి అభిలాష, అంటే కర్రలు పుచ్చుకుని రోడ్ల మీదకి రాలా, న్యాయ పోరాటాలకు రాలేదు, ఉద్యమాలకు రాలేదు, ఊరేగింపులకు రాలేదు. కాబట్టి ఈ ప్రజలకు ఎవరికి దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదని భావించిన వాళ్ళకి చాచి చెంపదెబ్బ కొట్టేటటువంటి తరహాలో ఇంత డబ్బులు అంత తక్కువ కాలంలో ఇవ్వడం ద్వారా మేమందరం ఆ ఆలయ నిర్మాణాన్ని కోరుకున్నాం, భవ్య రామ మందిర నిర్మాణాన్ని కోరుకున్నామన్నటువంటి సంకేతాన్ని ఇంతకాలం ప్రజలలో లేని భావన భారతీయ జనతా పార్టీతో ఆర్ఎస్ఎస్తో సంఘు పరివారదో అన్నటువంటి మేధావుల మాటలకి వరదలా వచ్చి పడినటువంటి నిధులతో సమాధానం చెప్పింది ఈ సమాజం.